తాడాసనం. యోగాలో ఇది కూడా ఒక విధమైన ఆసనం. తాడా అంటే సంస్కృతంలో పర్వతమని అర్థం. యోగా పరిభాషలో చెప్పాలంటే ఈ భంగిమనే సమస్థితి ఆసనమని కూడా అంటారు. సమ అంటే కదలకుండా పర్వతంలా అలాగే ఉండిపోవడం అని అర్థం. అందుకే దీనికి తాడాసనం అని పేరొచ్చింది. యోగాలో అత్యంత సులభమైన ఆసనం కూడా ఇదే. సూర్య నమస్కారంలా ఉంటుంది తాడాసనం. నిటారుగా నిలబడి పర్వతంలా అలా చూస్తుండిపోవడమే ఈ ఆసనం ప్రత్యేకత. మొదటి నుంచి చివరి వరకు సూర్య నమస్కారం పెడితే సరిపోతుంది. మనం నెక్స్ట్ చేయబోయే ఆసన పేరు తాడాసన. సో ఇందులో ముందుగా మెల్లిగా హ్యాండ్స్ సైడ్స్కి తీసుకోవాలి. బ్రీత్ తీసుకుంటూ శ్వాసని నెమ్మదిగా తీసుకుంటూ స్లోగా టర్న్ యువర్ పామ్స్. పామ్స్ని మెల్లిగా టువర్డ్స్ అప్ సైడ్స్ టర్న్ చేసిన తర్వాత స్లోగా బ్రీత్ తీసుకుంటూ దెన్ అగైన్ ఇన్హేల్ అండ్ స్ట్రెచ్ ఇట్ అప్. స్ట్రెచ్ ఇట్ అప్ ఎంత పాసిబుల్ అయితే అంతవరకు అప్ చేయాలి. హ్యాండ్స్ మెల్లిగా ఇంటర్లాక్ చేసి ఫింగర్స్ మెల్లిగా ఇంటర్లాక్ చేసి సో బాడీని టువర్డ్స్ అప్ సైడ్ లాగాలి. సో యాజ్ లైక్ థ్రెడ్. దెన్ మెల్లిగా బ్రీత్ తీసుకుంటూ హీల్ అప్ చేయాలి. సో టోటల్ బాడీ బ్యాలెన్స్ అంతా టోస్ మీద రావాలి. టోస్కి మంచి ప్రెజర్ ఇవ్వాలి. సో ఇక్కడ ఎంత పాసిబుల్ అయితే అంతవరకు ఒకే ఆబ్జెక్ట్ని చూస్తూ హోల్డ్ చేయగలగాలి. ఎట్ ది సేమ్ టైమ్ హైట్ పెరగడానికి అండ్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ మంచిగా పెరగడానికి బాగా యూజ్ అవుతుంది ఇది. సో ఇందులో రిలాక్స్ అయిన తర్వాత మెల్లిగా స్లోగా హీల్ డౌన్ చేస్తూ హ్యాండ్స్ని మెల్లిగా డౌన్ చేయాలి. బ్రీత్ అవుట్ చేస్తూ శ్వాసని నెమ్మదిగా వదిలేస్తూ స్లోలీ డౌన్.